24 గంటలు ఏవో పనులని, నిన్న అది చేయలేదు రేపు ఇది చెయ్యాలి అనుకుంటూ కళ్ళు తెరవగానే మనం గబగబా రెడీ అయిపోయి బయటికి పరిగెత్తే మనకి ఇదొక చెక్ పాయింట్. మొట్టమొదటిగా ఒక డీప్ బ్రెత్ తీసుకుని పానిక్ అవ్వడం ఆపేయండి. మీరు ఈ వీడియో ఇంట్లో నుండి చూస్తున్నట్టయితే అదే రైట్ ప్లేస్. వీ అండర్స్టాండ్, మీకు చాలా పనులు ఉంటాయి, కొంతమందికి ఎమర్జెన్సీస్ ఉంటాయి, తప్పదు అంటేనే బయటికి వెళ్ళండి, వెళ్ళిన జాగ్రత్తలు పాటించండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళని చిన్నపిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచండి, ముఖ్యంగా మీరు వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. మాసిన బట్టలు వేడి నీళ్ళలో కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి, బాగా ఉతికి ఎండకు ఆరనివ్వాలి. మన ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చేలా డోర్స్ విండోస్ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. మీ చేతులు ప్రాపర్ గా కడుక్కోండి, శానిటైజర్స్ వాడండి. Hope you know that you have to cover your mouth when you're sneezing or coughing. I think regulations ni kontamandi chala serious ga proper ga follow avutunna vallandarki matram thank you so much and endukante mee mimmalni meeru kaapadukovadam matrame kadu ee chuttu unna vallani mee family members ni kuda kaapadana vallu untaru kabatti. But there's a specific group of people who need to take care particularly, pillalu, pregnant ladies and senior citizens, also people suffering from diabetes, BP, గుండె జాబులు, టీబీ, శ్వాస సమస్యలతో బాధపడే వాళ్ళు. చాలా మంది వృద్ధులు ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేకుండా కూడా ఉన్నారు, నిస్సహాయంగా ఉన్నారు. సో మీ పరిసరాల్లో, మీ ఏరియాలో అలాంటి వృద్ధులు ఎవరైనా ఉంటే కొంచెం మీ సహాయ సహకారాలను వాళ్ళకి అందించండి. మీలో ఎవరైనా విదేశాల నుంచి వచ్చినా లేక కరోనా వైరస్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నా అందరికీ దూరంగా ఉండండి, శుభ్రత పాటించండి, సింప్టమ్స్ ని అబ్జర్వ్ చేయండి. మరిన్ని వివరాల కోసం 104 104 నంబర్కి ఫోన్ చేయండి. మన ఆరోగ్యం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం మీద డిపెండ్ అవుతుంది. ఈ రోజు మనం కరోనా వైరస్ వల్ల ఫేస్ అవుతున్న సిట్యుయేషన్స్ ఒక విధంగా చెప్పాలంటే మన కంపాషన్ కి టెస్ట్ లాంటి. పని వాళ్ళకి, డ్రైవర్లకి, సపోర్ట్ స్టాఫ్ కి ఇంట్లోనే ఉండమని చెప్పండి, బయట తిరగడం మానేయమని చెప్పండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, జీతం మొత్తం ఇస్తారని భరోసా ఇవ్వండి. సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. మిమ్మల్ని, మీతో ఉన్న వాళ్ళని ఈ దూరమే పూర్తిగా కాపాడుతుంది. గవర్నమెంట్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ దట్ దే విల్ నాట్ బి ఎనీ షార్టేజ్, సో డోంట్ గో ఇన్ టు పానిక్ మోడ్. ప్లీజ్ డోంట్ గో ఇన్ టు పానిక్ బయింగ్. లెట్స్ టేక్ ఎ నోట్ టు బి రెస్పాన్సిబుల్ క్యారియర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాట్ వైరసెస్. స్టే హోమ్ అండ్ వైల్ యూర్ ఆట్ హోమ్ ప్లీజ్ మెయింటైన్ పర్సనల్ హైజీన్ అండ్ టేక్ ఆల్ ద నెసెసరీ ప్రికాషన్స్. అప్నే హైదరాబాద్ మే బోల్తే కభీ కభీ చల్తా హై మే యహాన్ కుచ్ నహీ హోయేంగా, యే కుచ్ నహీ హోయేంగా వాలీ బాత్ నహీ హై, బడే భాయ్ వి ఆల్ హావ్ టు టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. అండ్ దీన్ని కొంతమంది సీరియస్ గా తీసుకోవట్లేదు, వాళ్ళకి మాత్రం ఒక హంబుల్ రిక్వెస్ట్, ఇది రేపు ఏమవుతుంది, దీని సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది చాలా మందికి అంచనా వేయడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇలాగే ఉంటే మనం బాధ్యతగా ఇప్పుడే రియాక్ట్ అవ్వకపోతే, రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయకపోతే ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ఒక అవకాశం ఉంది. ఎక్కువ T20 మ్యాచ్ నీ ఇట్స్ నాట్ గోయింగ్ టు గో అవే టుమారో, ఇట్స్ మోర్ లైక్ అ టెస్ట్ మ్యాచ్. సో లెట్స్ ప్లే ఇట్ అకార్డింగ్లీ, లెట్స్ ఫాలో ఆల్ ద గైడెన్స్, ది అడ్వైస్ దట్ ద డాక్టర్స్ ఆర్ గివింగ్ us. కంగారు పడకండి, జాగ్రత్త పడండి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ అండ్ స్పెండ్ దిస్ టైం విత్ యువర్ లవ్డ్ వన్స్. సో జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్ విత్ యువర్ ఫ్యామిలీస్, స్టే సేఫ్. లెట్స్ బి టుగెదర్ ఇన్ దిస్ అండ్ ఫైట్ కరోనా. Stay safe and we'll all be fine. Let's fight together and beat corona together. Let's fight corona together. Clean, healthy tomorrow by just chilling at home. Stay safe and stay healthy, guys. Be responsible. Jai Hind.